యా హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాష. దిస్ ఇస్ జే. మీరు నాగే బిఎల్ ఫెనా అయితే మినీ డ్రామాల వాషతో పాటు డ్రామాల వాష్ అని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి లవ్ ఇన్ ది ఇయర్ ఎపిసోడ్ 6 ని చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన రైన్ చాలా ఆశగా నేను కూడా రేసింగ్ ట్రాక్ కి వస్తానని బతిమాలుతూ ఉంటాడు. పయ్యు కూడా ఆ రేసింగ్ ట్రాక్ కి పిలుచుకొస్తాడు. నైట్ టైంలో ఇంత హడావిడిగా ఉండే రేసింగ్ ట్రాక్ ని చూసి రేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకేమి హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని విని రైన్ చాలా సంతోషంగా అయితే రాత్రి మొత్తం ఈ రేస్ నడుస్తూనే ఉంటుంది కదా అని చెప్తాడు. దానికి పయ్యు నవ్వుతూనే అలాంతా ఏం లేదురా, ఈ రేస్ మొత్తమే 2 గంటలు మాత్రమే చెప్తాడు. దీని విని రైన్ ఫుల్ షాక్ అయ్యి ఏంటి 2 గంటలు మాత్రమేనా, రే ఏం చెప్తున్నావురా, ఇదంతా క్లియర్ చేయడానికి టైం అయిపోతుంది కదా. రైన్ ఈ మొత్తం రేసింగ్ ఈవెంటే జస్ట్ 4 అవర్స్ లో ముగిసిపోతుంది. దీని విని రైన్ ఇంకా షాక్ అయ్యి ఏంటి 4 అవర్స్ లో ఈ మొత్తం ఈవెంటే కంప్లీట్ అయిపోతుందా, అది ఎలా అవుతుందిరా, ఛాన్సే లేదని చెప్తాడు. ఇలా చెప్తుండగానే వెనక ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడమేగా మా పని. ఇలా ఒక వాయిస్ వినిపిస్తుంది, ఎవరాని తిరిగి చూస్తే ఒక అతను కోటు సూట్ అంతా వేసుకుని బాడీ గడుస్తూ వచ్చి నిలబడతాడు. అతన్ని చూడగానే రైన్ భయపడిపోయి పయ్యు చేపట్టుకుని వెనక వెళ్లి దాక్కుంటాడు. దీన్ని చూసి నవ్వుతూనే పయ్యు అతని దగ్గర వీడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడు. రైన్ ఇతని పేరు చాయ్, మా బాస్ కిన్ యొక్క రైట్ హ్యాండ్ పర్సన్. ఇంకా భయపడుతూనే వెనకే ఉన్నాడు మన రైన్. ఇప్పుడు అక్కడికి సైఫ్ వచ్చి రైన్ భుజం మీద చేవేసుకుంటూ రైన్ చాయ్ ని చూసి చాలా భయపడుతున్నట్టున్నాడు అని చెప్తాడు. దీని చూసి చాయ్, ఏరా నన్ను చూస్తుంటే అంత భయంకరంగా ఉన్నానా. దానికి సైఫ్, మిమ్మల్ని చూసి ఎవరు భయపడకుండా ఉన్నారు చెప్పండి. దానికి పయ్యు, అవును బాస్ ఇంకా రాలేదని అడగ్గ, బాస్ కి కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తారు అని చెప్తాడు చాయ్. ఇలా చెప్పేసి నేను కొంతమంది గెస్ట్ ని రిసీవ్ చేయాలి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అనేసి చాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రైన్ ఇంకా భయంతోనే పయ్యు దగ్గర, రే పయ్యు నువ్వు చెప్పావు కదా ఏదైనా ప్రాబ్లం చేస్తే ఆ మనిషి లేకుండా చేసేస్తారు అని చెప్పావు కదా, అది ఇతనేనా అడగ్గ. అవునరా, నీకు ఇతనే భయంకరంగా కనిపిస్తున్నాడా, ఇతని కంటే ఇంకా భయంకరమైన మనుషులందరూ ఇక్కడ ఉన్నారు, రా నా ఫ్రెండ్స్ ని ఇంట్రో చేస్తా అని చెప్పి మన పయ్యు రైన్ ని పిలిచికెళ్ళిపోతాడు. ఇప్పుడు అదే టైంలో ఈ రేసింగ్ ట్రాక్ లో లాస్ట్ ఎపిసోడ్ లో మన పయ్యు ఇద్దరు అబ్బాయిలతో గొడవ చేస్తూ ఉంటాడు కదా, ఆ ఇద్దరు అబ్బాయిలు ఈ రేసింగ్ ట్రాక్ కి వచ్చారు, అందులో బాగా గొడవ చేస్తానని చెప్పాను కదా, అతని పేరు స్టాప్ అని కూడా చెప్పుంటాను. అబ్బాయి ఫ్రెండ్ ఇప్పుడు స్టాప్ దగ్గర, రేణు నన్ను నిజంగానే పిలుచుకొచ్చేసావారా, నువ్వేమో ఊరికే మాటలతో బిల్డప్ ఇస్తున్నావేమో అనుకున్నాను, కానీ నిజంగానే నువ్వు సూపర్ రా, నువ్వు ఎలానా నీకు పర్మిషన్ దొరికింది అని అడగ్గ. దానికి స్టాప్ ఈ అబ్బాయి దగ్గర, రేణు గురించి ఏమనుకుంటున్నావురా, నాన్నగారికి ఆర్గనైజ్ చేసే పర్సన్స్ అందరూ బాగా తెలుసు, ఇంకా ఎందుకు ఈ మాఫియా డాన్ కింగ్ ఇంట్లోనే నేను వెళ్లి తినేసి వచ్చాను, నీకు కావాలంటే చెప్పు, నేను కింద దగ్గర నేను పిలిచికెళ్తానని చెప్తాడు. ఇలా చాలా బిల్డప్ గా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం దూరం నుండి సైఫ్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు స్టాప్ తో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, చుట్టూ రేసింగ్ ట్రాక్ అంతా చూసి ఇదంతా ఏం రేసింగ్ ట్రాక్ రా, వీళ్ళందరినీ చూస్తుంటే రేసింగ్ వచ్చినట్టు లేదురా, ఏదో చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్ టైర్ ఆడుకునేలాగున్నారు, వీళ్ళు మొహాలు చూస్తుంటే ఒక్కరు బైక్ నడిపేలానే లేదురా, అంతా వేస్ట్ ఫెలోస్ లా ఉన్నారని చెప్తాడు. ఇప్పుడు సైఫ్ రియాక్షన్ లేకుండా నవ్వుతూ వస్తాడు. అవును ఈ ప్లేస్ లో నువ్వు కొత్తగా ఉన్నావే, టాప్ అయితే అసలు ఏం చెప్పకుండా పై నుండి కింద దాకా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సైఫ్, నీకు ఓకే అయితే ఫ్రెండ్ తో రేస్ పెట్టుకోని చెప్తాడు. దానికి స్టాప్ కొద్దిసేపు చూసి దాంట్లో ఏముంది, రేస్ పెట్టుకుంటే పోతుందని చెప్తాడు. ఎడమన్న రైన్ కి ఏం అర్థం కాకుండా పాపం దిక్కులు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రపై నిదానంగా రైన్ దగ్గరికి రాగా, ప్రపై రైన్ దగ్గరికి రాగానే రైన్ ఫుల్ గా భయపడిపోతాడు. ఓ నువ్వేనా పయ్యు యొక్క క్యూట్ బైబి, ఫైనలీ చూసే అదృష్టం దొరికిందే నాకు. ఇలా మన ప్రపై మాట్లాడగా మన రైన్ కొంచెం భయపడుతూనే ఉన్నాడు. తాని గమనించి ప్రపై, రేణు నువ్వేం భయపడకిరా, నేను పయ్యు బెస్ట్ ఫ్రెండ్ ని, నా పేరు ప్రపై, కావాలంటే నన్ను పై అని పిలవచ్చు. అవును లాస్ట్ టైం నువ్వు రేసింగ్ ట్రాక్ కి వచ్చేటప్పుడు నీ ఫ్రెండ్ ని కూడా పిలుచుకొచ్చినట్టున్నావే, ఇలా మన ప్రపై చెప్తుండగా అక్కడికి సైఫే ఆ ఇద్దరు అబ్బాయిని పిలుచుకొచ్చేస్తాడు. ఇద్దరిని చూడగానే మన ప్రపైకి పిచ్చా కోపం వచ్చేస్తుంది. ఏదైనా మాట్లాడదాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ రాని చాలా చిరాగ్గా చూస్తున్నాడు. మన ప్రపై ఇప్పుడు ఎందుకు చిరాకు పడ్డాడు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి చూద్దాం. ఇప్పుడు సైఫ్ వాళ్ళిద్దరి దగ్గర, ఇతను నా ఫ్రెండ్ రా, నువ్వు రేస్ పెట్టుకోవడానికి ఎవరూ లేదని చెప్పావు కదా, మాట్లాడకుండా నువ్వు ఈ అబ్బాయితో పెట్టుకోని చెప్తాడు. స్టాప్ కూడా ప్రపైని చూసి ఓకే అని చెప్తాడు. ప్రపై ఏం చెప్పకుండా చిన్నగా స్మైల్ చేస్తూ అక్క నుండి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి సైఫే కూడా ఫుల్ గా నవ్వుతూ ఉన్నాడు. కానీ చూస్తున్న రైన్ కి అసలు ఏం అర్థం కాకుండా, సైఫ్ ఇప్పుడు మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనడగ్గ, అయ్యో క్యూట్ బై రైన్, నీకు ఇంకా అర్థం కాలేదా, ఈ రేసింగ్ ట్రాక్ లోనే బెస్ట్ రేసర్ ఎవర్రా అంటే అది మన ప్రపై మాత్రమే, అది మన ప్రపై మాత్రమే, చూసావా ఎలా ఇరికించాను అతన్ని అని చెప్తాడు. ఇప్పుడు స్టాప్ వెళ్ళిన వాడు పయ్యూని చూసేస్తాడు. పయ్యూని చూడగానే గొడవ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. నువ్వేదో బిగ్ షాట్ అనుకున్నానే, చూస్తాను మెకానికా, నువ్వంతా వచ్చి నాకు చెప్పేవాడు అయిపోయావా,
కానీ పయ్యో చాలా ఓపిగ్గా నీకు రేసింగ్ కి ఏ బైక్ కావాలో తీసుకొని చెప్తాడు. రేయ్ నువ్వెంట్రా నాకు బైక్ ఇచ్చేది అని టాఫుల్ గా అరుస్తున్నాడు. అప్పుడు ప్రభయ్ అక్కడికి వచ్చి అవును ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు, ఈ పౌరుషం ఏంటో రేస్ లో చూపించమని చెప్తాడు. వీడు కూడా పయ్యోని చాలా కోపంగా చూస్తూ ఒక బైక్ ని తీసుకెళ్తాడు. ఫైనలీ ఇప్పుడు ఇద్దరి మధ్య రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లోనే మన ప్రభయ్ సర్ అని ముందుకు దూసుకెళ్లిపోతాడు. నా ప్రభయ్ లీడింగ్ లో ఉన్నాడు. ఇలా ఈ రేసింగ్ ట్రక్ అంతా ముగుస్తుంది. మన ప్రభయ్ లాంగ్ లీడింగ్ లో గెలిచేస్తాడు. ఈ స్టాప్ అబ్బాయి వెనకే వచ్చి మన ప్రభయ్ దగ్గర గొడవ చేస్తూ ఉన్నాడు. ఏరా నువ్వు నన్ను చీటింగ్ చేసాక గెలిచావు? దానికి ప్రభయ్ చాలా నిదానంగా రే ఎవర్రా చీటింగ్ చేసి గెలిచారు, కావాలంటే దానికి వీడియో ప్రూఫ్ ఉంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ ఎంత మంది చూస్తున్నారు, ఇప్పుడు నిన్ను ఎవరు చీటింగ్ చేశారు అడగ్గా ఆ అబ్బాయి ఇంకా ఊగిపోయి నేరుగా పయ్యో దగ్గర వెళ్లి గొడవ చేస్తూ ఉన్నాడు. వీడే నాకు పనికిరాని బైక్ ఇచ్చాడు, అందువల్ల నేను ఓడిపోయాను. వీడు కావాలనే నాకు దరిద్రమైన బైక్ నాకు ఇచ్చాడు. దానికి పోయో స్టాప్ దగ్గర నాకు ఈ బైక్ కావాలని నువ్వే కదా చూస్ చేసుకున్నావు. దానికి స్టాప్ రే నువ్వు ఊరికే నటించకరా, నువ్వే బైక్ ని ఏదో చేసేసావు, అందుకే నేను ఓడిపోయాను, లేదంటే నేనా ఓడిపోయేది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఛాయ్ వచ్చి ఏంటి ఇక్కడ గొడవ అని అరుస్తున్నాడు. ఈ స్టాప్ అబ్బాయి ఎవరి ముందు మాట్లాడుతున్నారో కొంచెం కూడా తెలుసుకోకుండా ఛాయ్ ముందే గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరయ్యా నాకు చెప్పడానికి, నోరు మూసుకొని బయలుదేరని చెప్తాడు. దీని వినగానే ఛాయ్ బాడీ గార్డ్స్ చాలా కోపంగా ఆ స్టాప్ మీదకి వస్తాడు. ఛాయ్ వాళ్ళని ఆపేసి ఇక్కడ చూడు, ఈ రేసింగ్ ట్రక్ లో గొడవ చేయడం నాకు ఇష్టం లేదు, మర్యాదగా బయటకి వెళ్ళిపోని చెప్తాడు. దానికి అబ్బాయి నన్ను ఎవరనుకుంటున్నారు మీరు, ఫస్ట్ మీ బాస్ కి చెప్పి మీ అందరినీ పండు నుండి పీకేయాలి, అప్పుడే మీకు నేనెవరో తెలుస్తుంది అని పిచ్చోడ్ లాగా ఫుల్ గా అరుస్తూ బయటకి వెళ్ళిపోతాడు. ఈ స్టాప్ గొడవ చేసేటప్పుడు ఏం చేస్తుంటాడంటే పయ్యో వచ్చిన బైక్ ని గట్టిగా తన్నేసి ఆ బైక్ మీద ఉమ్మేసి వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి పయ్యో ఫుల్ టెన్షన్ అయిపోయి ఈ బైక్ ని గరాజ్ కి తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఇక్కడ జరిగింది మొత్తాన్ని రైన్ చూస్తుండగా అక్కడికి పయ్యో వచ్చి రైన్ నువ్వు ఓకే కదా, రైన్ దానికి అది నే నిన్ను అడగలరా ఇలా చెప్తూ వాడు బుగ్గని తాకుతూ నాకు వచ్చిన కోపానికి అబ్బాయిని ఫుల్ గా కొట్టేసి అక్కడికక్కడే వాడి కథను ముగించేద్దాం అనుకున్నాను, నిన్ను పోయి మెకానిక్ అని కిండల్ చేస్తున్నాడు చూసావా. దానికి పోయో రేంజ్ చెప్పట్టుకుని ఆ నన్ను మెకానిక్ కన్నాడని కూడా నాకు బాధగా లేదురా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాడు నన్ను మెకానిక్ కన్నాడని నాకు ఇంకా గర్వంగా ఉంది, కానీ వాడు ఆ బైక్ ని ఏం చేసాడో చూసావా, నాకు దాన్ని తలుచుకుంటూ ఉంటుండే నాకు చాలా కోపంగా ఉంది. ఇలా పయ్యో చాలా టెన్షన్ గా ఉండడం చూసి అయ్యో నువ్వు ఇంత టెన్షన్ గా ఉండగరా, నీ క్యూట్ బాయ్ చాలా భయపడుతూ ఉంటాడు కదా, ఇక్కడ చూడు పయ్యో అని క్యూట్ గా చెప్పగా అప్పుడు కూడా పయ్యో నవ్వనంటున్నాడు. ఇప్పుడు రైన్ ఇంకా దగ్గరకు వచ్చి నా పయ్యోని గట్టిగా హక్ చేసుకుని ఇంకా క్లోజ్ గా వచ్చి పయ్యో నువ్వు ఇంకా కోపంగా ఉన్నావా, నువ్వు ఇలానే ఉంటే నీ డార్లింగ్ ఏడుస్తుంది కదా, ఇలా రైన్ డార్లింగ్ అని చెప్పగానే మన పయ్యో చిన్నగా స్మైల్ చేస్తాడు. దాని గమనించి మన రైన్ అయితే నన్ను నీ డార్లింగ్ అని చెప్తే నీకు నచ్చినట్టుంది అని అడగ్గా మన పయ్యో రైన్ చూసి నవ్వుతాడు. మన రైన్ వదలకుండా వాడి కళ్ళలకు చూస్తూ నీ డార్లింగ్ భయపడుతుంది కదా, సో నువ్వు నవ్వు అని చెప్తాడు. నా పయ్యో నవ్వుతూనే దగ్గరకు వచ్చి వాడి పుగ్గ మీద లైట్ గా కిస్ చేస్తాడు. ఇలా కిస్ చేయడం స్టార్ట్ చేయగానే మన రైన్ అలా గాల్లో తేలిపోతాడు. ఇలానే కిస్ చేస్తూ అలా అలా మెడ దగ్గరకు వస్తాడు. ఏరా అర్ధరాత్రి మధ్య రోడ్డు మీద ఏం పండ్లు మీరు చేసేది, వాళ్ళేదో చేసుకుంటారు నీకెందుకు, నెక్స్ట్ స్టోరీకి రామ్మని చెప్తారా, ఓకే ఓకే అర్థమవుతుంది, అవును నా డార్లింగ్ ఎప్పుడైనా హబ్బిని చూసి భయపడిందా అని అడగ్గా దీని విని రైన్ సిగ్గుపడుతూ అవును ఎందుకు భయపడకుండా ఉన్నాను, నువ్వుదా చాలా స్ట్రిక్ట్ కదా, ఎందుకంటే నువ్వుదా నేను చెప్పిన మాట వినవు కదా. దానికి రైన్ నేనేం వినలేదు, అలా వినకుండా ఉన్నింటే ఇలా నువ్వు నన్ను హక్ చేసుకుని కిస్ చేయడానికి ఆలోచిస్తానా ఏంటి. దీనికి పయ్యి వాడి కళ్ళలోకి చూస్తూ ఓహో అలానా, హక్ చేసుకోవడం ఓకే నేను ఇంకా కిస్ చేయలేదు కదా అని చెప్తాడు. ఇప్పుడు రైన్ పయ్యు కళ్ళలోకి చూస్తూ కొన్ని సమయాల్లో నువ్వు చాలా లేట్ చేస్తా అని చెప్తాడు. ఇలా చెప్పేసి వీడే దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తాడు. మన రైన్ బాగా ఇంప్రూవ్ అయినట్టున్నాడు ఫస్ట్ ఎపిసోడ్ కి సిక్స్త్ ఎపిసోడ్ కి, ఈ ఇంప్రూవ్మెంట్ మాకు కావాల్సిందని చెప్తారా. ఇలా హడావిడిగా స్టార్ట్ అయిన ఈ రేసింగ్ ట్రాక్ ఫైనలీ రొమాంటిక్ వర్షన్ లో ముగుస్తుంది. ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ముగిసింది కదా. నెక్స్ట్ డే మన పయ్యు ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వర్క్ అంతా కంప్లీట్ చేసి వెళ్తూ ఉండగా అప్పుడు రైన్ నుండి మెసేజ్ వస్తుంది, గరాజ్ లో వెయిట్ చేస్తున్నాను తొందరగా రా అని చెప్తాడు. దాని చూసి పయ్యు ఫుల్ గా నవ్వుతూ ఉన్నాడు. దాని చూసి మేనేజర్ రే పయ్యు నువ్వు అప్పుడప్పుడు ఇలా ఫోన్ చూసి నవ్వకరా, దీన్ని చూస్తే అమ్మలు చాలా కష్టపడతారని చెప్తాడు. కానీ మన పయ్యు ఎటువంటి రిప్లై ఇవ్వకుండా గబగబా అని లేచి వెళ్ళిపోతాడు. గరాజ్ కి వచ్చి చూస్తే రైన్ లోపల కూర్చొని ఏదో అసైన్మెంట్ చేస్తున్నాడు. చాలా సేపటి నుండి మన పయ్యు బయట నుండి రైన్ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నిదానంగా వెనక నుండి వచ్చి ఒక గ్లాస్ లో జ్యూస్ ఇచ్చి దీన్ని తాగుని చెప్పిస్తాడు.
దాన్ని చూసి రేణు, రే ఇంతేనా, నువ్వు 4 అవర్స్ నుండి టైప్ చేస్తూనే ఉన్నానరా, మరి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశానని చెప్తాడు. దానికి పయ్యో, ఇక్కడ చూడరా 4 అవర్స్ 40 మినిట్స్, ఇది నీ పని, నీ బాధ్యత, ఇది నువ్వే చేస్తీరాలి. దానికి రేణు, రే ఏదిరా నా వరకు, నీగా రాష్ట్రంలో అందరూ సిక్ లీవ్ వేసి వెళ్ళిపోయారు కదా, అందుకని వాళ్ళ వర్క్ అంతా 4 అవర్స్ నుండి కూర్చొని చేస్తున్నానరా, దానికి నువ్వు ఇదే చేస్తావా అని అడగ్గా. దానికి పోయి రైన్ దగ్గరకు వచ్చి ఒక గరాజ్ ఓనర్ బాయ్ ఫ్రెండ్ గా ఇలానే బాధ్యతగా నడుచుకోవాలని చెప్తాడు. ఇలా చెప్తూనే వాడి ముక్కు మీద సాఫ్ట్ గా కిస్ చేస్తాడు. ఏరా, నువ్వు నన్ను లిప్స్ మీద కిస్ చేస్తావు అనుకున్నానరా. దానికి పయ్యు, రే వద్దురా, నన్ను రెచ్చగొట్టకు. రేణు అలానే రెప్పార్చకుండా పయ్యూనే చూస్తున్నాడు. ఇలా చూస్తే పయ్యు కిస్ చేయకుండా అంటాడా, దగ్గరకు వచ్చి సాఫ్ట్ గా లిప్స్ మీద కిస్ చేస్తాడు. ఈసారి అదే డిస్టర్బెన్స్ మన సైఫ్ గబాన్ లోపలికి వచ్చేస్తాడు. అయ్యో, అబ్బాయి మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నాడ్రా. అయ్యో టక్కని, ఎవరు, ఏ అబ్బాయి అని అడగ్గా, అదేరా నేను ఆ రేస్ లో గొడవ చేశాడు కదా, ఈ బైక్ మీద కూడా ఉమ్మేశాడు కదా, ఆ అబ్బాయికి నీతో రేస్ పెట్టుకోవాలంట. ఇలా సైఫ్ చెప్పగానే మన పయ్యూకి పిచ్చా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మన రైన్ చాలా డల్ గా నిలబడి ఉన్నాడు. మన పయ్యూ రైన్ దగ్గరకు వచ్చి ఆడి పొగ్గని కిచ్చుతో ఆడుకుంటూ ఉన్నాడు. రైన్ ఏదో చెప్పడానికి రాగా పయ్యూ టక్కని కుదరదు అని చెప్పేస్తాడు. దానికి రైన్, నేను ఇంకా చెప్పడమే స్టార్ట్ చేయలేదు, అంతలోనే కుదరదు అని చెప్పేస్తే ఎలా. దానికి పయ్యూ మళ్ళీ వాడు బుగ్గను గిచ్చుతూ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, రేసింగ్ చేయకని చెప్తావు అంతే కదా. దానికి రేణు, అవునరా, నీకు ఈ రేస్ వద్దు, వాడిని చూస్తుంటే నాకెందుకో సరిపడట్లేదురా, ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడరా, నాకు ఈ బైక్ గురించి అంతా సరిగ్గా తెలియదు, కానీ నాకెందుకో వాడు నిన్ను ఖచ్చితంగా చీటింగ్ చేస్తాడు అనిపిస్తుందిరా, లైఫ్ కూడా ఈ రేస్ వద్దని అనుకుంటున్నాడు. ఇలా మన రైన్ ఫుల్ టెన్షన్ గా చెప్తుండగా కానీ మన పయ్యూ నవ్వుతూనే మళ్ళీ మన రైన్ బుగ్గని గిల్తూ ఆడుకుంటూనే ఉన్నాడు. దాన్ని చూసి రైన్ ఫుల్ టెన్షన్ అయిపోయి, నేనంతా సీరియస్ గా చెప్తున్నానరా. దానికి పయ్యూ, రైన్ నేను మాత్రం ఇప్పుడు సీరియస్ గా లేదనుకుంటున్నావా, నాకు తెలుసు రైన్, ఈ రేస్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల నాకేం పెద్దగా రాదని కూడా నాకు తెలుసు, కానీ కొన్ని సమయాల్లో ఫేస్ టు ఫేస్ ఆన్సర్ చేయాలి. దానికి రే నిదానంగా, అయితే వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పి, బైక్ తో ఎక్కడా గుద్దకూడదు, నీకెక్కడా దెబ్బలు తగలకూడదు, బాడీ మీద చిన్న గీత కూడా ఉండకూడదు, ఇలా మన రైన్ నాన్ స్టాప్ గా చెప్తూ ఉండగా కానీ పయ్యూ రైన్ నడుం పట్టుకుని ముందుకు లాగి పయ్యూ రైన్ ని గట్టిగా హక్ చేసుకోగానే మన రైన్ టక్కన ఆపేసి అలానే పయ్యూని చూస్తాడు. ఇప్పుడు పయ్యూ రైన్ ని చూసి, ఇరా నేను రేస్ కి మాత్రమేగా వెళ్తున్నాను, ఏదో యుద్ధానికే వెళ్తున్నట్టు చెప్తున్నావు, ఇలా చెప్పేసి వాడి దగ్గరకు వచ్చి, నేను ముందొకసారి చెప్పాను కదా నువ్వు నన్ను చూసి చూసి మురిసిపోతావు అని, ఇప్పుడు చూడు నా బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడు, నువ్వే తెలుసుకుంటావని చెప్తాడు. రైన్, నువ్వేం దిగులు పడుకురా, నేను రేస్ ని సాఫీగానే ముగిచ్చేస్తాను సరే అని చెప్పేసి మన రైన్ కూడా పయ్యూని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అందరూ రేసింగ్ ట్రాక్ కి వస్తారు. ఇప్పుడు సైఫై రైన్ దగ్గర, రైన్ నువ్వేం దిగులు పడుకురా, పయ్యూ ఖచ్చితంగా ఈ రేస్ లో గెలిచేస్తాడు, కావాలంటే చూడని చెప్తాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి ప్రభయ్ వస్తాడు. ప్రభయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఈవెంట్ కి నేను రాకుండా ఉంటే ఎలా, పయ్యూ బైక్ ని టెస్ట్ చేయడం చూసాను, వాడి నడపడం చూడొద్దా, ఎన్ని రోజులు అయింది, నేను దీన్ని పోయి మిస్ చేసుకుంటానా. దానికి సైఫై ప్రభయ్ దగ్గర, అవును నాకు ఓ విషయం చెప్పు, నువ్వు అబ్బాయితో రేస్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు ఆ అబ్బాయిని పయ్యూ గెలిచేస్తాడని అడగ్గా. దానికి ప్రభయ్, నేను పయ్యూతో కొద్ది రోజులు మాత్రమే కలుసున్నాను, కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఒక విషయాన్ని నేను చేయగలను నమ్మితే వాడు ఖచ్చితంగా సాధించి చూపిస్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా మన పయ్యూ ఆ రేసింగ్ సూట్ అంతా వేసుకుని అలా నడిచొస్తాడు. ప్రతి సీన్ లోను మన పయ్యూ మన మనసుల్ని అలా కొల్లగొట్టేస్తూ ఉంటాడు. ఏమున్నాడో ఈ సూట్ లో, మనందరికంటే మన రైన్ పయ్యూని చూసి ఫస్ట్ ఫ్లాట్ అయిపోతాడు. పయ్యూని చూడగానే వాడు మనసులో ఉన్న దిగులంతా ఒక్కసారిగా తొలగిపోతుంది. ఖచ్చితంగా పయ్యూనే గెలుస్తాడు అని ఫస్ట్ గా పయ్యూ దగ్గరికి వెళ్తాడు. అలానే వాడిని పై నుండి కింద దాకా చూసి, రేసింగ్ సూట్ నీకు బాగా సూట్ అయిందని చెప్తాడు. దానికి పయ్యూ, ఈ డ్రెస్ మాత్రమే సూపర్ గా ఉందని అడగ్గా. దానికి రైను, అవును డ్రెస్ మాత్రమే సూపర్ గా ఉందని చెప్తాడు. దానికి పయ్యూ రైన్ దగ్గరకు వచ్చి, ఈ డ్రెస్ వేసుకుంటేనే సూపర్ గా ఉందని చెప్పావు కదా, ఇంకా ఈ డ్రెస్ తీసేస్తే ఇంకెలా ఉంటాను అడగ్గా. ఒరే సచ్చినోడా, రేస్ కి వెళ్లే ముందు నీ ధ్యాస చూడు ఎక్కడుందో. దానికి రైన్ సిగ్గుతో తల దించేసుకుంటాడు. మళ్ళీ పయ్యూ రైన్ దగ్గరకు వచ్చి, ఈ డ్రెస్ ని నువ్వే రిమూవ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందని చెప్తాడు. రైన్ ఏం చెప్పకుండా మళ్ళీ తల దించేసుకుంటాడు. మళ్ళీ పయ్యూ రైన్ కి గ్లౌస్ ఇచ్చి, ఈ గ్లౌస్ నాకు వేయని చెప్తాడు. దీనికి రైన్ ఆ గ్లౌస్ ని తీసుకుని, ఏంట్రా నువ్వు, ఒకసారి వేయమని చెప్తావు ఒకసారి విప్పమని చెప్తావు, నేను అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉందని చెప్తాడు. దానికి పయ్యూ రైన్ దగ్గరకు వచ్చి, ఓహో నన్ను అర్థం చేసుకోవడానికి నీకు అంత కష్టంగా ఉందని చెప్తాడు. వీలిలా చిలుపుగా మాట్లాడుకోవడం దూరం నుండి స్కై ప్రొఫైల్ చూసి, వాడిని చూడరా ఎలా ఓడిపోయి వాడి ముందు నిలబడ్డాడు అని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. పయ్యూ దగ్గరికి స్టాప్ వచ్చి, కావాలనే రచ్చ
ఊడుతున్నాడు. ఇరా, నిన్నేమో నేను మెకానిక్ అనుకున్నాను, నీకు రేసింగ్ అంతా వచ్చా? దాన్ని చూసేద్దాం. నేనేమో నువ్వు భయపడి దాక్కున్నావు అనుకున్నాను. పర్వాలేదే, ఇంత ధైర్యంగా వచ్చావని మన పయ్యూని ఫుల్ గా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నాడు. నేను పక్కనే వింటున్న రైన్ కి పిచ్చ కోపం వచ్చి అలానే స్టాప్ ని కొట్టేకొస్తాడు. పయ్యూ రైన్ ఆపేసి, అవును ఇంతకు ముందు మా ఫ్రెండ్ తో నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసా? నువ్వు జస్ట్ మొరిగే కుక్కవి మాత్రమే, జస్ట్ మాటలే చేతలం లేవని చెప్పేస్తాడు. దీని విని స్టాప్ కి పిచ్చ కోపం వచ్చి రేను ఫస్ట్ రేస్ కి రారా, ఎవరు మురికే కుక్కో తేలిపోతుందని చెప్తాడు. ఇలా విడి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే మన రైన్ కి పిచ్చ కోపం వచ్చేసి పయ్యూ వాడిని ఫుల్ గా కొట్టేసి వాడి కథ ముగించేసేరా, ఈ రేస్ లో ఖచ్చితంగా నువ్వే గెలవాలి అని మన రైన్ ఫుల్ గా ఊగిపోతూ ఉన్నాడు. పయ్యూ మన రైన్ ని చూసి చూసి మురిసిపోతూ ఉన్నాడు. రేన్ ఎంత టెన్షన్ గా అరుస్తున్నాను. దానికి పయ్యూ రైన్ దగ్గరకు వచ్చి, నేను ఖచ్చితంగా గెలిచేస్తాను చూడు, ఓకేనా చెప్తాడు. దానికి రైన్ కూడా కూల్ డౌన్ అయ్యి చిన్నగా స్మైల్ చేసి ఓకే చెప్తాడు. ఇప్పుడు ఫైనల్ రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇద్దరు చాలా పోటా పోటీగా వస్తున్నారు. ఈ రేసింగ్ షార్ట్స్ అనేవి చాలా సూపర్ గా ఉంటాయి. ఇలా ఈ రేస్ అంతా ముగిసేసరికి ఫైనలీ మన పయ్యూనే ఫస్ట్ వస్తాడు. వీడు రేస్ ని కంప్లీట్ చేసి బైక్ దిగగానే మన రైన్ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకుని ప్యాషనేటెడ్ గా కిస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ప్యాషనేటెడ్ అగ్రెసివ్ కిస్ తర్వాత నా పయ్యూ రైన్ దగ్గర, నేను చెప్పాను కదరా గెలిచి చూపిస్తాను అని గెలిచేసాను చూడని చెప్తాడు. రైన్ కి కొంచెం కూడా పేషెన్స్ లేదు. అలానే పయ్యూ చేపట్టుకుని తరతర అంటూ లోపలికి పిలిచికెళ్ళిపోతాడు. ఇప్పుడు స్టాప్ అబ్బాయి ఓడిపోయాడు కదా, ఆడు పయ్యూని చూసి, రే ఎక్కడికి వెళ్తున్నారా, రేస్ ఇంకా కంప్లీట్ కాలేదని అరుస్తున్నాడు. వాడిని కొంచెం కూడా పట్టించుకునే లేదు. అలా పాటికి వాళ్ళు కిస్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత కిస్ చేస్తారు. డైనింగ్ టేబుల్, సోఫా, మెట్లు ఒక్క ప్లేస్ వదలకుండా కిస్ చేస్తూనే వెళ్తారు. ఎప్పుడు మన పయ్యూని అగ్రెసివ్ గా కిస్ చేస్తూ ఉంటాడు, కానీ ఈసారి మన రైన్ ఫుల్ గా రెచ్చిపోయి చాలా అగ్రెసివ్ గా మన పయ్యూని కిస్ చేస్తూ ఉన్నాడు. పయ్యూ స్టార్టింగ్ లో చెప్పుంటాడు కదా, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని, నువ్వు చూసి చూసి మురిసిపోతావో అని. అదే విధంగానే మన రైన్ మన పయ్యూని చూసి చూసి మురిసిపోతూ చాలా హాట్ అండ్ రొమాంటిక్ గా మన రైన్ పయ్యూని కిస్ చేస్తూనే ఉన్నాడు. ఈ సీన్ కిస్సింగ్ తాగుతుందా, నెక్స్ట్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. కానీ ఊరికే చెప్పకూడదు, ఈ సీన్ ని లీడ్ చేస్తుందే మన రైన్. నేను ఈ సీన్స్ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు, మీరే చూసి అర్థం చేసుకోండి. ఇలా సీన్ ఇలా ఉందంటే మధ్య మధ్యలో డైలాగ్ ఉంది. ఈ సీన్స్ కంటే ఈ డైలాగ్ చాలా హైలైట్ గా ఉంది. చాలా హాట్ అండ్ రొమాంటిక్ గా మన పయ్యూ కిస్ చేస్తూ ఉండగా, ఇప్పుడు పయ్యూ రైన్ దగ్గర, నీకు ఈ సూట్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా, దానికి రైన్ నేను సూట్ వేసుకున్న వాడు నచ్చాడని చెప్పాను రా చెప్తాడు. లాంటి టైంలో మీకు కవిత్వాలు ఎలా పొంగుతున్నాయిరా. ఉండండి ఉండండి, ఈ డైలాగ్ పడిపోతే ఎలా, నెక్స్ట్ ఇంకో భయంకరమైన డైలాగ్ ఉంది. ఇప్పుడు ఈ రొమాంటిక్ సీన్ బెడ్రూమ్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మధ్యలో ఈ రైన్ ఊరికే ఉండకుండా, అవును నీకు బైక్ రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా అని చెప్తాడు. దానికి పయ్యూ, నాకేం ఇష్టమో తెలుసా, నాకు నీతో ఇలా ఉండడం అంటే ఇష్టం అని చెప్తాడు. అలానే రైన్ కళ్ళలోకి చూస్తూ, ఎందుకంటే ఇది కూడా బైక్ రైడ్ లాంటిదే కదా, నేను దీంట్లో బెస్ట్ గా మార్చి చూపిస్తాను చెప్తాడు. ఈ సీన్ గురించి ఇంకా చెప్పాలా, ఈ సీన్స్ ఇంకా ఇంటెన్సిఫై గా ఆ రాత్రి మొత్తం రొమాంటిక్ గానే గడుస్తుంది. ఓరి దేవుడా, ఈ సీన్స్ గురించి చెప్పేపాటికి నా తల ప్రాణం తోగొచ్చింది. ఇప్పుడు ఈ రొమాంటిక్ సీన్ అంతా అయిపోయి రోజు రాత్రి ఇద్దరు బెడ్ మీద పడుకోన్నారు. ఇప్పుడు రైన్ పయ్యూ దగ్గర, నువ్వు మళ్ళీ రేసింగ్ సూట్ ను వేసుకుంటావు కదా అని అడగ్గా, దానికి పయ్యూ ఎందుకు నీకు అది బాగా నచ్చిందని అడగ్గా, అవును పయ్యూ నీకు చాలా సూపర్ గా ఉన్నింది. దానికి పయ్యూ, అయితే నేను ఫస్ట్ డాక్టర్ సూట్ వేసుకుంటాను, దాని తర్వాత పైలట్ సూట్, దాని తర్వాత కావాలంటే ఈ రేసింగ్ సూట్ ని వేసుకుంటాను చెప్తాడు. దానికి రైన్ కొద్దిసేపు ఆలోచించి, అరెచ్చా పోరా నువ్వు, నేనే మా ఉద్దేశంలో చెప్పలేదురా చెప్తాడు. ఇలా చెప్పిన వాడు కొద్దిసేపు ఆలోచించి అలానే పయ్యూ దగ్గరకు వచ్చి, అవునరా అది కూడా బాగుంటుందని చెప్తాడు. దీనికి పయ్యూ నవ్వుతూనే, నేను దీని తర్వాత ఈ రేస్ అంతా చేయను రా చెప్తాడు. నాకు యాక్చువల్ గా చెప్పాలంటే బైక్స్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఈ రేసింగ్ అంతా ఇష్టం లేదని చెప్తాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక ఆర్కిటెక్ట్ గా ఇల్లు కట్టడం అంటే ఇష్టం, కానీ ఆ ఇంట్లోనే నేను ఉండాలనుకోను కదా, ఇది కూడా అదే విధంగానే నాకు ఇంజన్ సౌండ్ బైక్ రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం, రేసింగ్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. దానికి రైన్, నీకు ఈ రెండు చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎందుకు నువ్వు ఈ రెండు చూస్ చేసుకున్నావు అని అడగ్గా, దానికి పయ్యూ మా అమ్మ ఎప్పుడు మా నాన్నని తిడుతూనే ఉంటుంది, మీరు బైక్ డిజైన్ చేసేలా ఒక ఇంటిని డిజైన్ చేయలేరు అని, అందుకనే నాకు ఈ ఆశ,
బైక్ ని డిజైన్ చేయాలి, అలానే ఒక మంచి ఇంటిని కూడా డిజైన్ చేయాలి. ఇది నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నాకు నేను చేసే పని అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఇలా మన పయ్యూ చెప్తుండగానే మన రైన్ కి నిద్ర వస్తూ ఉంది. కానీ వాడు వదలకుండా పయ్యూ గురించి అడుగుతూనే ఉన్నాడు. అవును, మీ పేరెంట్స్ అంతా ఇక్కడ? మా పేరెంట్స్ వేరే ఊర్లో సెటిల్ అయిపోయారు. ఇలా చెప్తున్న రైన్ దగ్గరకు వచ్చి నీకు నిద్ర వస్తుంది కదా పడుకోని చెప్తాడు. దానికి రైన్ నిద్రేమో వస్తుందిరా, కానీ నాకు నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలని ఉందని చెప్తాడు. పయ్యూ దానికి నవ్వుతూనే వాడి దగ్గరకు వచ్చి అదెందుకో తెలుసా, ఎలా నేను నీ గురించి తెలుసుకోవాలని నేను ఫీల్ అవుతున్నాను, అదే విధంగానే నీకు కూడా నా గురించి తెలుసుకోవాలని ఫీల్ ఉంటుంది కదా, అలా అయితే నేను నీకు నచ్చనని అర్థం కదా. ఇంకి ఇరైన ఆలోచిస్తూ వాడి దగ్గరకు వచ్చి అలానే వాడి షోల్డర్ లో పడుకొని, అది నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రా, ఇష్టం అని చెప్పేదానికంటే దానికి మించి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా చెప్తాడు. ఇలా చెప్తూనే రైన్ పడుకుని నిద్రపోయిస్తాడు. ఇది వింటున్న పయ్యు కళ్ళలో అంత సంతోషంగా ఉంది. అలానే నిదానంగా వాడి దగ్గరకు వచ్చి వాడి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి లవ్ యూ అని చెప్పి మన రైన్ ని బాగా పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మన రైన్ చిన్న షార్ట్స్ బనీన్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. వీడిని ఇలా చూసి మన పయ్యు వాడి దగ్గరకు వచ్చి, అవును ఎర్లీ మార్నింగ్ ఏ నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి ఫిక్స్ అయిపోయావు కదా, అందుకేగా నువ్వు ఇలా రెడీ అయి వచ్చావని చెప్తాడు. దానికి రైన్ టక్ అని, అవును అలానే అనుకో చెప్తాడు. ఇలా చెప్తూ సెడ్యూస్ చేసేలాగానే పయ్యు దగ్గరకు వస్తాడు. దానికి పయ్యు, రే నువ్వు నన్ను సెడ్యూస్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం డేరింగ్ ఏదైనా ప్లాన్ చేయి, ఇదంతా ఏం పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్తాడు. దానికి మన రైన్ కూడా రే పోరా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చుంటారు. ఇప్పుడు పయ్యు రైన్ దగ్గర నిన్న రేసింగ్ ట్రాక్ లో జరిగిన గొడవ మొత్తం కిన్కి తెలిసిపోయింది. సో ఆ అబ్బాయిని ఇంకా ఏ రేసింగ్ ట్రాక్ లోకి అలౌ చేయరు, సో ఆ అబ్బాయి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్తాడు. దానికి రైన్ అవుతూనే పయ్యు ఈ రోజు రాత్రికి నువ్వు ఫాస్ట్ గా రారా అని చెప్తాడు. ఎందుకురా డిన్నర్ ఏమైనా ప్లాన్ చేసావా అని అడగ్గా దానికి రైన్ అవునని చెప్తాడు. దాని విని పయ్యు ఇప్పుడు ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు. దాని చూసి రైన్, రే పయ్యు ఎందుకురా ఇంత ఫాస్ట్ గా తింటున్నావు, దానంగా తిన్నా చెప్తాడు. దానికి పయ్యు, నేను ఇప్పుడు ఫాస్ట్ గా తింటేనేగా ఫాస్ట్ గా ఆఫీస్ కి వెళ్ళగలను, అప్పుడే కదా వర్క్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి నా లవర్ చెప్పినట్టు డిన్నర్ కి ఫాస్ట్ గా రాగలను. దానికి రైన్ సిగ్గుపడుతున్నావుగా. ఇప్పుడు పయ్యు రైన్ చేపట్టుకొని, నాకెందుకో మనం లవర్స్ లాగా లేదురా, మ్యారేజ్ అయినా కపుల్స్ లా ఉన్నామని చెప్పేసి మన రైన్ చేతి మీద సాఫ్ట్ గా కిస్ చేస్తాడు. మన రైన్ సిగ్గుపడుతూ అక్కడే కూర్చో ఉండగా ఇప్పుడు పయ్యు, సరే నువ్వు ఫాస్ట్ గా రెడీ అవ్వు, నేను ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తానని చెప్తాడు. కానీ రైన్ ఏం చెప్పకుండా సైలెంట్ గానే కూర్చో ఉండగా దాన్ని చూసి పయ్యు, రే ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా నేను స్నానం చేయడానికి నేను తోడుగా రానని అడగ్గా, అదంతా ఏం అవసరం లేదు నేనే వెళ్తానని చెప్పి మన రైన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్ కి రెడీ అయిపోయి కింద వెళ్తూ ఉండగా ఇప్పుడు పైన రైన్, పయ్యు తొందరగా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి తొందరగా వచ్చేసి అని మన రైన్ గట్టిగా అరిచి చెప్తూ ఉన్నాడు. దానికి పయ్యు, రే ఈ రోజు రాత్రికి వచ్చి నేను చూసుకుంటా అని నవ్వుతూనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రోజు సాయంత్రం మన పయ్యుకి నచ్చుతుంది అని కొన్ని కర్రీస్ అని మన రైన్ తీసుకొస్తూ ఉన్నాడు. అప్పుడు వాడి ఇంటికి ఒక డెలివరీ వస్తుంది. బాక్స్ కొంచెం పెద్దగా ఉంది, నువ్వు వచ్చి హెల్ప్ చేయని ఆ డెలివరీ పర్సన్ అడగ్గా, సరే హెల్ప్ చేద్దామని చెప్పి మన రైన్ కూడా వెళ్తాడు. బండి డోర్ ఓపెన్ చేయగానే మన రైన్ లోపల పడేసి తీసుకెళ్లిపోతారు. ఓరే దేవుడా, ఎవరో మన రైన్ ని కిడ్నాప్ చేసేసారు. ఈ షాకింగ్ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. వెయిట్ చేయండి బడీస్, ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి. మన రైన్ కి సెమిస్టర్ హాలిడేస్ వచ్చాయి. సో రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ట్రయాంగల్ రూల్ అని చూస్తాడు. దీన్నే వాడు స్కూల్ చదివేటప్పుడు మన పయ్యు రైన్ కోసం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అవును దీన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడే వాడికి స్కూల్ చదివేటప్పుడు ఆ టేబుల్ మీద తెలియకుండా తీసుకొచ్చేసామో అని ఇప్పుడే స్ట్రైక్ అవుతుంది. సో ఇన్ని రోజులు ఆ రూలర్ ఎలా వచ్చిందో తెలియకుండానే ఉన్నాడు. టేబుల్ నుంచి తీసామనేదే ఇప్పుడే వాడు గుర్తుకొస్తుంది. సో ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైటింగ్ చేసింగ్ లు అడ్వెంచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మన రైన్ ని కిడ్నాప్ చేసింది ఎవరు, కిడ్నాప్ చేసిన వాళ్ళని మన పయ్యు ఏం చేశాడు, మన స్కై ప్రొపెల్లర్ స్టోరీ ఎప్పుడు మొదలవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సారీ బట్టిస్ వాయిస్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, ఏం చేసినా ఫీవర్ మాత్రం తగ్గట్లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బడీస్. ఓకే బడీస్, ఇంకా మంచి ఎపిసోడ్ లో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.